విశాఖపట్నం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 61వ వార్డ్ మల్కాపురం నందు నేడు గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 61వ వార్డులో నేడు కార్పొరేట్ అభ్యర్థిని ములంపాక అప్పారావు గారి సతీమణి శ్రీమతి ములంపాక నాగవేణి ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పలు చోట్ల మహిళలు ఆమెకు హారతులు పట్టి తమ అభిమానాన్ని చాటుకొని సంఘీభావాన్ని తెలిపారు. ఈ ప్రచార యాత్ర ప్రియదర్శిని కాలనీ ఇండస్ట్రియల్ కాలనీ వరకు సాగినది. ఈ కార్యక్రమానికి నూకరాజు, చీపుర్ల వెంకటరమణ, సత్యాల మహేష్, సత్యాల కనకారావు, సత్యాల కోటేశ్వరరావు, సుఖవాసి బాబు, బంక శ్రీనివాసరావు, ఎస్ కృష్ణారావు, తమిన మహేష్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలుగా 61వ వార్డు అభ్యర్థిగా నేను ములంపాక నాగవేణి పోటీ చేస్తున్నానండి. నేటికి ఈరోజుకి 10 రోజులకి నేను ఎక్కువే ప్రచారం చేస్తున్నానండి. ఇంటింటికి గడప గడపకి వీధి వీధికి తిరిగి అన్ని సమస్యలు తెలుసుకుంటున్నాను. నేను నీటి గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. నీటి గురించి కూడా నేను చేయాలని నేను అనుకుంటాను. చేయాలి, నీటి గురించి కూడా పని చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు అన్ని రోజు చెప్పినాయని చెప్తున్నావు, అవన్నీ తప్పకుండా మోన్ డిసైడ్ అండి. ఇది మాత్రం ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినందుకు నేను ప్రజా సేవలో ముందుకుంటాను. నీటికి అవనండి, కాలువలకి అవనండి, లైట్లకి అవనండి, ఏదైనా ఏ సమస్య అయినా ముందుకెళ్ళి నేను ప్రజల సమస్య తెలుసుకొని నేను ముందుకెళ్ళి ముందడిగేయాలని. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం మెయిన్ అండి, మెయిన్ ప్రజల ఆరోగ్యం. ఎవరో చెప్పేవాళ్ళు ఎవరు లేక అయిపోయిందండి. ఈ కార్పొరేషన్ అంతా 14 సంవత్సరాలు అయింది కార్పొరేషన్ లేకలేదు. ఎవరికి ఏ సమస్య ఎత్తుకోవాలన్నా చెప్పుకోలేకుండా అయిపోయింది. ఈరోజు ఎన్నికలు వచ్చినందుకు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినందుకు, ఈరోజు నేను ములంపాక నాగవేణిగా అభ్యర్థిగా నిలబడినందుకు, ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను సేవ వినియోగించుకొని నేను పెద్ద ప్రజా సేవలో ముందడుగే ఉంటానండి. ఇంటింటికి నేను ఎవరింటికి వెళ్ళినా భ్రమరాధం పడుతున్నారు. సమస్య కూడా నేను అడుగుతున్నాను, ఏంటమ్మా మీ సమస్య చెప్పండి, నేను తప్పకుండా చేస్తానని చెప్పాను. నేను ప్రజల ముందుకే అడిగి ఉంటానండి. థ్యాంక్ యూ. అభ్యర్థిగా శ్రీ ములంపాక అప్పారావు గారు సతీమణి, శ్రీ ములంపాక నాగవేణి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కావున ఆవిడకి మీ అంగుళ్యమైన ఓటు ముద్రను, అతి విలువైన ఓటు ముద్రను వేసి, కుక్కర్ గుర్తుపై వేసి ఆమెను గెలిపిస్తానని ప్రార్థిస్తున్నాము. అలాగే ఆవిడ చాలా కార్యక్రమాలు ఇదివరకు చేశారు. ఇప్పుడు ఆవిడ గెలిస్తే ఇంకా చేస్తారని అందరూ నమ్ముతున్నారు. కావున మీ అమూల్యమైన ఓటు ముద్రను కుక్కర్ గుర్తుపై వేసి ఆవిడని గెలిపిస్తారు, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ములంపాక నాగవేణి గారు 61వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి కార్పొరేట్ ఎలక్షన్స్లో. ఆవిడ చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారండి. వాళ్ళ సొంత వ్యయంతో చాలా వరకు చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. కరోనాలో అయితే చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. అందరూ జనాలందరూ ఇంట్లో ఉంటే వాళ్ళ వయసును కూడా వాళ్ళు లెక్క చేయకుండా, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ ఏజ్లో వాళ్ళు బయటకు వచ్చి జనాల్ని పారిశుద్ధ్య కార్యక్రమాలను అయితేనేంటి ఎలాంటి సమస్యలైనా సరే వాళ్ళు పరిష్కరించడానికి ముందుకొచ్చేవారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళు చాలా చాలా ప్రోత్సహించారు జనాలు కూడా. అలాగే వాళ్ళకి ఇంకా ఏదైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మేము అనుకుంటూ, మేము ఈరోజు వాళ్ళకి ఆవిడకి మేము ఓటు వేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఓటు అనేది మన అందరి హక్కు కనుక మంచిగా మనం మంచి అభ్యర్థికి మనం ఎంచుకొని మన అమూల్యమైన ఓటు ఆవిడకి వేసి మన అభ్యర్థిగా మనం ఎన్నుకుంటే అందరికీ బాగుంటుందని నేను ఈరోజు కోరుకుంటున్నానండి.